బలపరిచే వాక్యము. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 80 ఏళ్ల వయసులో ఉన్న ఒక క్రైస్తవ స్నేహితురాలు తన జీవితమంతా సంతోషంగా గడిపింది. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో అపాయాలను ఎదుర్కొంటూ కూడా ఆమె తన భర్తతో కలిసి ఆనందంగా గడిపేది. ఒక వేసవిలో వారి నవ్వులు వారి పొరుగున ఉన్న వ్యక్తి విన్నది. ఇలా నువ్వెందుకు సంతోషంగా ఉంటావు, మీకు కారణాలేమున్నాయి అంటూ కోపంగా సనిగింది. ఇవాన్స్ అనే రచయిత కొందరు ఎప్పుడూ ఆనందంగా ఎలా ఉంటారో అన్న విషయం ఆలోచించాడు. తమకు కూడా ఇలాంటి ఆనందం కావాలని అనుకున్నా అదెక్కడి నుంచి వస్తుందో తెలియని కొందరు ఆనందించేవారిని చూస్తే చిరాకు పడతాడు అని అన్నాడు ఇవాన్స్. ఏదన్నా కారణముంటే ఆనందించినా పర్వాలేదు అని లోకం చెప్తుంది. నీకిష్టమైన జట్టు గెలిచినప్పుడు, నీ జీతం పెరిగినప్పుడు మనం ఆనందంగా ఉండడంలో తప్పులేదు. ఒక స్పష్టమైన లౌకికమైన కారణమేమీ లేకుండా ఆనందిస్తే అంతా మనలను తప్పుపడతారు, అది లోకానికి నచ్చదు అని చెప్పేస్తున్నాడు. పరిస్థితుల యొక్క ఫలంగా ఆనందం వస్తుందని బైబిల్ చెప్పడం లేదు, కానీ సంతోషం అనేది ఒక ఆత్మఫలము. ఆనందము నిన్న జీవితం గడపాలంటే మనం ఆత్మలో నడవాలి, అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నా ఆనందించగలం. ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుదును, ఆనందించండి అని చెప్పినప్పుడు పౌలు చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో పౌలు ప్రభునందు ఆనందిస్తూ సంఘానికి ఆనందించమని చెప్తూ ఉన్నాడు. ఆనందించాలనే నీ కోరిక కొందరికి ఇష్టం ఉండదు, అయితే ఎక్కువ మంది నీ ఆనందాన్ని చూసి దేవుణ్ణి మహిమపరుస్తారు. మనలో నివసిస్తున్న దేవుని వల్లనే మనకు ఆనందం కలుగుతూ ఉంది. మన చుట్టూ ఉన్న పరిస్థితుల ద్వారా మాత్రం ఆనందం కలగనే కలగదు. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మేము సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని నీవు ఆశపడుతూ ఉన్నావు. మేము ఆనందంగా ఉండటం, సంతోషంగా ఉండటం ఈ లోకానికి ఇష్టం ఉండదు. అయినప్పటికీ ప్రభా, మేము ఆనందంగా ఉండటమే నీ చిత్తమైనదనే సత్యమును ఎరిగి నీవెంత మేము సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నావో అంత సంతోషముగా మేము జీవించుటకు నీ కృపను కాపుదలను మీరు మాకు అనుగ్రహింపజేయమని, నీ కృపలో వర్ధులుటకు మీరు మాకు సహాయమును ఫలమును ప్రసాదింపచేయమని, ఈ వర్తమానమైన ప్రతి ఒక్క బిడ్డ ఈ సన్నిధిలో ఆనందంతో సంతోషంతో దీవించే దైవికమైన కృపను మీరు మాకు అనుగ్రహింపచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనకు సమర్పిస్తూ వేడుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.